అంశాన్ని తెలియపరచాలని అనేక మంది అపార్థాలకు అనేక మంది వాక్య విరుద్ధమైనటువంటి బోధలకు ఈరోజు నేను సమాధానం చెప్పాలని ఖచ్చితంగా నేను ఈ యొక్క కార్యక్రమంలోనికి వచ్చి ఉన్నాను. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకోవచ్చు. దయచేసి కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరలోకపు తండ్రి, నాయన నీ నామాన్ని ఓచరించడానికి కూడా అర్హత లేని మా జీవితాలలో నువ్వు కనికరించి ప్రేమించి దయ చూపించి మమ్ములను ప్రభువ రక్షించటానికి ప్రభువ ఎంతో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు తండ్రి మేము మిమ్మలను విశ్వసించక మీ మాటలను తృణీకరించిన మమ్మలను ప్రేమించిన ఆయన ఈ సత్యవాక్యానికి వారసులుగా మీరు తీర్చిదిద్ది ఉన్నారు తండ్రి. ఒకనొక రోజు అన్యులుగా ఉండి ఎటుపోతున్నామో తెలియని మా జీవితాలలో ప్రభువ నీ సత్యవాక్యానికి వారసులుగా చేసి ప్రభువ మమ్మలను ప్రభువ నీ సత్యంలోనికి నడిపించావు నాయన. వాక్యం బోధించటమే కాదు, వాక్య సంబంధమైనటువంటి క్రియలు మా జీవితాల్లో చూపించాలని నీ కుమారుడు ద్వారా మాకెన్నో పాఠాలు నేర్పించావు. వాటిని విశ్వసించి వాటి ద్వారా మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని మరుముఖ్యంగా నాయన మాట్లాడబోచుండగా కొన్ని విషయాలలో నాయన కొంతమంది అభ్యంతరపరిచిన నీ సత్యాన్ని సత్యంగా స్వీకరించే భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహిస్తారని నీ పరిశుద్ధాత్మ సహాయం నాకు అందిస్తారని కొద్దిపడి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రానియన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయంతో పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమె ప్రియతి ప్రియమైన సోదర సోదరి మనందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక అంశాన్ని నేను జాగ్రత్తగా తెలియపరచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియులరా, కొన్ని అన్యులకు సంబంధించినటువంటి ఆచారాలుగా కొన్ని అన్యులకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలుగా చెప్పుకుంటూ ఏ భారతదేశంలోనైతే మనం ఉన్నామో ఏ భారతీయులుగా మనం మెలుగుతున్నామో ఆ భారతదేశంలో కొన్ని ఆచారాలను తప్పుపడుతూ ఇదిగో కొంతమంది బొట్టు పెట్టుకోకూడదు, మంగళసూత్రాలు మెల్ల ధరించకూడదు, నల్లపూసల తాళాన్ని వేసుకోకూడదు అనేటువంటి కొన్ని చిత్రాది చిత్రమైనటువంటి బోధలు ఈ మధ్యకాలంలో మన మధ్యలోకి రావటం అనేది మనం చూసాం. దీని విషయమే నేను కాస్తంత వివరణ ఇద్దామని నేను ముందుకొచ్చాను. అయితే ఈ వివరణ విన్న తర్వాత, పూర్తిగా విన్న తర్వాత మీ డిసిషన్ తీసుకోండి. ఎందుకంటే వాక్యంలో అనుభవ జ్ఞానులు ఉన్నటువంటి సందర్భాలలో అప్పుడప్పుడే వాక్యంలోనికి వస్తూ అప్పుడప్పుడే సమాజంలోనికి వస్తూ సంఘాల యొక్క బాధ్యతను నెరవేరుస్తున్నటువంటి ఒక యవనస్తుడికి ఒక ఉత్తరం రాయడం అనేది జరిగింది. తిమోతి గారికి ఒక ఉత్తరం రాయడం జరిగింది. ఈ ఉత్తరంలో తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1:3 మనం జాగ్రత్తగా పరిశీలిస్తే తిమోతి రాసిన మొదటి పత్రిక 1:3 నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యవద్దనియు సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యవద్దనియు కల్పన కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవనుటకు వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎపిసిల్లో నిలిచి ఉండవాలని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరించుచున్నాను అని చెప్పాడు. మీరు బాగా వినండి సందర్భాన్ని. ఇదిగో కొన్ని వాదాలు ఎలాగుంటాయి అంటే, కొన్ని వాదపు వాదాలు ఎలాగుంటాయి అంటే, వివాదాలతో కూడుకున్నటువంటి కొన్ని వాదాలు అనే విషయంలోకి వస్తే వాటి వలన ఏ ప్రయోజనం ఉండదు, వాటి వలన ఏ యూజ్ ఉండదు. ఏ యూజ్ ఉండదంటే ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధికి కానీ ఆత్మీయంగా బలపడడానికి కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా యూజ్ ఉండనటువంటి కొన్ని వాదాలు ఉంటాయి. ఇవి ఎందుకు మాట్లాడతారో, దేనికి మాట్లాడతారో నాకు తెలియదు కానివ్వండి. పాపులేషన్ కోసమో లేదా పాపులారిటీ కోసమో లేకపోతే ఏదో కొత్త విషయాన్ని చెప్పాలనేటువంటి ఆలోచనతోనో లేదు, పలానోళ్ళు చెప్పింది తప్పు నేను చెప్పిందే కరెక్ట్ అన్నట్లుగా ఒకవేళ మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు. ఇలాంటి విషయానికి వస్తే దాన్ని అంటున్నాడు సత్య సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక అన్నాడు.
ఇది వివాదాలకు ఎక్కువ తావు తీసేటువంటి అవకాశం ఉంది కనుక సంఘములో ఆది సంఘంలో అపోస్తులు విషయానికి వస్తే ఈ అన్యజనుల విషయానికి వచ్చేసరికి పెద్దల దగ్గరికి వెళ్ళి పెద్దల దగ్గర కొన్ని నిర్ణయాలు తీసుకొని ఈ నిర్ణయాల ద్వారానే సమాజంలోనికి వెళ్ళడం అనేది జరిగింది. అక్కడికి పౌలు గారు కావచ్చు, లేకపోతే పేతురు గారు కావచ్చు, లేకపోతే అపోస్తుల్లో పేరుగాంచినటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అన్యజనుల విషయంలో, అన్యజనుల ఆచార విషయంలో ఒక అద్భుతమైనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి రాయితీలు, ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే ఈరోజు వాక్యం తెలిసినటువంటి అనేక మంది సహోదరులు ఉన్నారు. అనేక మంది సహోదరులు ఉన్నప్పుడు ఈ సహోదరుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ సబ్జెక్ట్ నేను మాట్లాడుతున్నాను, ఈ సబ్జెక్ట్ నేను సమాజంలోకి తీసుకురాబోతున్నాను, అన్యజనులకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను నేను సమాజంలో ప్రత్యేకించి బోధించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను కనుక దీని వలన సంఘానికి ఏమైనా నష్టం ఉందా, సంఘానికి ఏమైనా వివాదాల్లోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉందా, వాక్యం ఏమైనా అపార్థం చేసుకునేటట్లు పరిస్థితి ఉందా అనేసి ముందుగుంట పెద్దల ద్వారా సంప్రదించాలి, లేదంటే వాక్యం తెలిసిన వారి ద్వారా సంప్రదించాలి, లేదంటే మనకు మనం కౌంటర్లు వేసుకోవాలి ఖచ్చితంగా. ఒకవేళ ఈ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను, ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ సమాజం ఎలా రిసీవ్ చేసుకుంటుంది, దానివల్ల దేవునికి ఏమైనా అవమానకరమైనటువంటి పరిస్థితులు వస్తాయా, దేవుని నేను అవమానించేటట్లుగా నా యొక్క మాటలు ఉన్నాయా అనేసి ఒకటికి రెండు సార్లు మనం ఖచ్చితంగా చూసుకోవాల్సినటువంటి అవసరత చాలా ఉంది. అందుకే నేను చెప్తున్నాడు, నేను మాసిదోనియాకి వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యవద్దనియు అన్నాడు. పిల్లరా, ఒక విషయాన్ని జాగ్రత్తగా వినండి. ఒకనాడు అన్యజనులకు సంబంధించినటువంటి కొన్ని విషయాల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటున్నారో దాన్ని చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 15వ అధ్యాయము 15వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. కొందరు యూదయా నుండి వచ్చి, అంటే సంఘంలోనికి అన్యజనులు ప్రవేశించబోతున్నటువంటి ఆ దినాలలో సంఘములో యూదులు ఎక్కువ శాతం ఉన్నారో, అయితే కొత్తగా అన్యజనులు అనేవాళ్ళు ప్రవేశిస్తున్నారు. ఈ ప్రవేశిస్తున్నప్పుడు పౌలు గారికి, తర్వాత యూదులకి కొంచెం తర్కం జరిగింది. ఈ తర్కంలో మూల ఉద్దేశం ఏంటంటే సున్నితి చేయించుకోవాలి, బాప్తిసంతో పాటు సున్నితి చేయించుకోవాలనేది యూదుల యొక్క ఆలోచన. ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నితి చేయించుకోవాలనేది యూదుల యొక్క ఆలోచన. అయితే పౌలు గారు విశ్వాసముతో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో వాదోపవాదాలు జరిగినాయి. అయితే ఇక్కడ యూదయాకు వచ్చారు కొంతమంది. కొందరు యూదయా నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చెప్పిన సున్నితి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునుకును బర్నబాకును వారితో విశేష వివాదము తర్కము కలిగినప్పుడు ఈ అంశము విషయమే పౌలును బర్నబాయు తమలో మరి కొందరు యెరూషలేమునకు అపోస్తుల యొద్దకు పెద్దల యొద్దకు వెళ్ళవాలని సహోదరులు నిశ్చయించిరి. అంటే ఈ వాదములో తేలకపోయేసరికి పౌలు గారు బర్నబా గారు విపరీతంగా వాదించిన ఈ విషయంలో వాళ్ళకి వాళ్ళకి మధ్యలో చాలా భిన్న అభిప్రాయాలు రావడం వలన ఇంకా పెద్దలంటూ కొంతమంది ఉన్నారు కాబట్టి సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆది సంఘమైనటువంటి కొంతమంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పెద్దల దగ్గరికి వెళ్దాం, పెద్దల దగ్గర నిర్ణయించుకుందాం అని పెద్దలకు దగ్గరికి వెళ్ళాలని వాళ్ళ ఒక నిబంధన, ఒక క్రమశిక్షణ అనేది వాళ్ళు పాటించడం అనేది జరిగింది. ఇలా నిబంధన క్రమశిక్షణ పాటించినట్లుగా ఈరోజు ఒకే సంస్థలో ఉండి, ఒకే వేదిక మీద ఉండి, ఒకే వేదిక మీద ఒకే సంస్థ మీద ఉండి ఒకవేళ ఇలా మాట్లాడితే అన్ని జనుల ద్వారా ఏమైనా నష్టం మనకు వాటిల్లుతుందేమో, విశ్వాస సంబంధమైందా కాదనేసి ఆలోచించేంత అవసరం లేనట్టుగానే ఈరోజు బోధలు ఉన్నాయి. నిజం, ఈ ఆలోచించేటువంటి అవసరం లేదు మాకు అన్నట్లుగా, నాకంత తెలుసు అన్నట్లుగా, నాకంత బోధించినట్లుగా ఈరోజు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బోధ చేసుకుంటున్నారు ఈరోజు. ఇక విషయంలోకి మనం ప్రవేశిస్తే ప్రియమైన వాళ్ళరా, అక్కడ చెబుతున్నట్టు చూడండి, పెద్దల దగ్గరికి వెళ్ళారు. పెద్దల దగ్గరికి వెళ్ళిన తర్వాత కాబట్టి వారు సంఘములను సాగనంపబడి ఫెనికే
సమరయ్య దేశముల ద్వారా వెలుచు. అనిజలు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులకు అందరికీ మహాసంతోషము కలగజేసి వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారు అపోస్తులు పెద్దలను వారిని చేర్చుకొనిరి. దేవుడు తమకు తోడేయుండి చేసినవన్నీ వారు వివరించిరి. పరిశీలి తెగవారు తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్ని జనులకు సున్నితి చెయ్యింపవలనని మోషే ధర్మశాస్త్రము గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలనని చెప్పిరి. చెప్పిన తర్వాత అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహు తర్కము జరిగిన తర్వాత అంటే అన్ని జనులు సువార్తలోకి అన్ని జనులకి సంఘంలోనికి ప్రవేశించిన తర్వాత వాళ్ళ ఆచారాలన్నీ మానేయాలి. వాళ్ళు ఆచారాలన్నీ మానేసి ఇదిగో ప్రత్యేకించి సున్నితి చేయించుకోవాలన్నటువంటి విషయం మీదకి వచ్చినప్పుడు బహు తర్కం జరిగిందట. ఈ తర్కం జరిగిన తర్వాత అప్పుడు బహు తర్కం జరిగిన తర్వాత సహోదరులు ఆరంభమంది అన్ని జనులు నా నాట సువార్త వాక్యం విశ్వసించేలాగానే మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునని మీకు తెలియనని పోయితల గారు మాట్లాడుతున్నారు. సంఘానికి పెద్దగా సంఘానికి అతి ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నటువంటి పేతురు గారు లేచి మాట్లాడుతూ ఇదిగో అన్నిజనులు ఎలా సువార్తను ప్రకటించారో అన్నిజనులు ఏ విధంగా సువార్తను ప్రకటించారో అన్న విషయం మీద అక్కడ మాట్లాడడానికి ప్రారంభిస్తున్నారు. అక్కడ ఇలా మాట్లాడడానికి ప్రారంభించిన తర్వాత చివరిలో ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో జాగ్రత్తగా వినండి ఇప్పుడు. ఎందుకంటే అన్యజనుల విషయానికి వచ్చినప్పుడు చివరిలో సంఘము ఆది సంఘమైనటువంటి మూల సంఘమైనటువంటి క్రీస్తు సంఘమైనటువంటి ఆనాటి అపోస్తులు క్రీస్తు ద్వారా ఏర్పరచబడినటువంటి ఆ సంఘములో ఒక బలమైన నిర్ణయం తీసుకుంటున్నారు. చూడండి అక్కడ ఏమని నిర్ణయం తీసుకుంటున్నారో చూడండి. ఇక్కడ నిర్ణయం తీసుకుంటుంది 27వ వచనాన్ని చూద్దాం. 27వ వచనం కాగా యోధాను శీలను మరియు పంపి ఉన్నాము, వారు నోటి మాటలతో ఈ సంగతి మీకు తెలియజేతారు. విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసిగి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలనని ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని పిల్లలారా. సంఘం ఇదిగో ఒక నిర్ణయానికి వచ్చింది. సంఘం ఎటువంటి నిర్ణయానికి వచ్చింది అంటే ఇదిగో ఈ అన్ని జనులకు మనం ఎక్కువ భారాన్ని పెట్టవద్దు. ఎందుకంటే ఒకప్పుడు మోగ విగ్రహాలను నమ్ముకున్న వాళ్ళు, ఒకప్పుడు విగ్రహాల వెంపు వెళ్ళినటువంటి వీళ్ళు, ఇంకా అందులో ఏదో ఉంది, అందులో ఏదో మహిమలు ఉన్నాయి అనేటువంటి భావనతో ఉన్నటువంటి వీళ్ళకి మనం ఎక్కువ భారం పెట్టద్దు. ఎక్కువ భారాన్ని నెత్తి మీద పెట్టడానికి వీల్లేదు. అందుకనే కొన్ని విషయాల్లో మనం ప్రత్యేకించి శ్రద్ధ వహించవలసింది ఏంటి అంటే విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసుగు దానిని చంపు దానిని జారత్వమును విసర్జింపవలనని వీటిని చెయ్యకూడదు, వీటికి దూరంగా ఉండాలి అని మనం చెబుదామని పెద్దలు నిర్ణయించారు. ప్రియులరా, ఏ సమస్య అయినా అన్ని జనుల విషయానికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా అడుగు స్టెప్ వేయాలి. మనకు తెలుసు కొయింది గ్లాసిన పత్రికలో విగ్రహాలకు బలిగా అర్పించిన వాటి విషయానికి వచ్చినప్పుడు పౌలు గారు ఎంత చాకచక్యంగా ఎంత చక్కగా వివరణ ఇచ్చారో మనందరికీ తెలుసు. ఎలాగిచ్చారో ఒకసారి ఆ దానికులు కూడా ఒకసారి వెళ్దాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము అని సైలైన్ పెట్టాడు. చూడండి సైలైన్ పెట్టాడు అక్కడ బైబుల్లో. 2 చుక్కలు పెట్టి ఒక గీత పెట్టాడంటే సైడ్ హెడ్డింగ్ ఇది, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము. మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము, జ్ఞానము ఉపొంగింపజేయను గాని ప్రేమ క్షేమావృద్ధి కలగజేయను అన్న పాయింట్ మీద మనం ఆలోచించాలి. ప్రేమ క్షేమాభివృద్ధి, క్షేమాభివృద్ధి కలగజేయను. ప్రేమ అనేది నీకు క్షేమమే, ఎదుటివానికి క్షేమమే. ఈ ప్రేమతో నోరు మూయించేశాడు ముందుకుంటాను.
ప్రేమతో నోరు మూయించేసి ప్రేమ క్షేమభివృద్ధి కలగజేయనని మనకు తెలియను. చెప్తున్నారు చూడండి, ఒకడు తనకు ఏమైనను తెలియనను కొని ఉంటే తాను తెలుసుకున్నవలసినట్టు ఇంకను ఏమీ తెలుసుకున్నవాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవుని కేరికైన వాడే. కాబట్టి నాలుగో వచనం, విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము. పైన విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము అని చెప్పి కిందకి నాలుగో వచనానికి వచ్చేసరికి విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము అని చెప్పి ఎంత చక్కగా మనుషులను సిద్ధపరుస్తున్నాడో, ఎంత ప్రేమతో ఆయన వివరణిస్తూ వచ్చాడో మనం గమనించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు విగ్రహ సంబంధమైనవి అనుకుని అనుకుంటున్నాం మనం, దీన్నే మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే ప్రియమైన వాళ్ళరా ఈ సందర్భాన్ని ఒకసారి రోమీలకు రాసిన పత్రికలో కూడా వెళ్ళి ఆ రోమా సంఘానికి పౌలు గారు ఎలాంటి వివరణ ఇస్తున్నారో అది కూడా ఒకసారి మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. 13వ వచనం, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని. రైట్, ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ధర్మశాస్త్రం అనేది యూదులకు ఇవ్వబడింది, కానీ ధర్మశాస్త్రం యూదులు పాటించకపోతే, ధర్మాన్ని వాళ్ళు పాటించకపోతే, అన్యజనులు పాటిస్తే, వాళ్ళు పాటించలేదు వీళ్ళు పాటించారు, వాళ్ళు పాటి వాళ్ళకు దేవుడు ఎరిగి పాటించలేదు వీళ్ళు దేవుడు తెలియక పాటించారు. ఈరోజు అన్యజనులు కూడా చాలా ధర్మానుకూలమైనటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు దేవుడు తెలియకపోవచ్చు, లేకపోతే దేవుడిని అంగీకరించకపోవచ్చు, కానీ ధర్మానుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా కొన్ని కొన్ని విషయాలకు వచ్చేసరికి ధర్మాన్ని కూడా పాటించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ధర్మాన్ని పాటించడం ముఖ్యం. ఆడు అన్యుడు, లేదు లేదు నేను క్రైస్తవుని, నేనే పాటించాలి ధర్మాన్ని, లేదు లేదు అతను పాటించడానికి లేదు అనడానికి సరిపోవు. అలాగే ధర్మానుకూలమైనట్టు కొన్ని ఆచారాలను, ధర్మానుకూలమైనటువంటి కొన్ని ఆచార వ్యవహారాలను పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదే చెప్తున్నాడు చూడండి పౌలు గారు కూడా, ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని, ధర్మశాస్త్రంను అనుసరించి ప్రవర్తించిన వారు నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రం లేని అన్యజనులు, బాగా వినాలి, ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన యెడల. అంత అద్భుతమండి, స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడలా అన్నాడు. ఆ పాయింట్ మైండ్లో పెట్టుకోండి, ఆ పాయింట్ జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. యూదులకి ధర్మశాస్త్రాన్ని ఇవ్వబడింది, ఏ విచారించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, నీ పొరుగువాన్ని దేది ఆశించవద్దు, ఇవన్నీ చెప్పాడు దేవుడు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఆజ్ఞలను ఇచ్చాడు. వీళ్ళలో ధర్మశాస్త్రం ఉండి దేవుని మీద నమ్మకంతో, దేవుని మీద విశ్వాసముతో ధర్మశాస్త్రాన్ని పాటిస్తే నువ్వు మంచుడివే. స్వాభావికంగా అన్యజనులు కూడా ఒకవేళ విభిచరించకుండా, నరహత్య చేయకుండా, దొంగిలించకుండా, ఒక క్రమశిక్షణ బద్ధంగా, ఒక క్రమశిక్షణలో మనుషులను ఉంచాలని, ఒక క్రమాన్ని నేర్పించాలని, ఒక మంచిని నేర్పించాలని చాలామంది అన్యజనులు ఒకవేళ ఆ విధంగానే వీళ్ళు ప్రవర్తిస్తే బైబిల్ ఏది చెప్తుందో అది వాళ్ళు చదవకపోయినా, బైబిల్లో ఉన్నది చూడకపోయినా వాళ్ళు నెరవేరిస్తే అది మనకు అభ్యంతరం ఏంటి? అలాంటివే కొన్ని వస్తువులు పెట్టారు. ఇప్పుడు మంగళసూత్రం దగ్గరికి వెళ్దాం. ఈ మంగళసూత్రం అనేసరికి ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చి దీన్ని పెద్ద హైలైట్ చేసి, ఇదిగో మంగళసూత్రాలకి ఇది నిర్వచనమని, ఇగో ఈ సూత్రానికి ఇది నిర్వచనమని, ఈ సూత్రానికి ఇది నిర్వచనమని మనం బయట పెట్టి అనవసరమైన వివాదాలు తీసుకురావడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే మనం భారతీయులం, భారతదేశంలో ఉన్నవాళ్ళం, ఈ భారతీయులు అయినటువంటి మనము ఎప్పటి నుండో ఎన్నో సంవత్సరాల నుంచి మంగళసూత్రం అనేది కట్టడం అనేది కామన్ అయింది. అదొక వస్తువు, ఒక వస్తువు.
ఈ వస్తువు కడుతున్నప్పుడు ఈ వస్తు కొన్ని నిర్వచనాలు ఉన్నాయి. మంగళము అనగా శుభమని అర్థం, సూత్రము అనగా సూత్రము అనగా శుభ సూత్రాలు, దాంపత్య జీవితానికి శుభ సూత్రాలని కొన్ని సూత్రాలు పెట్టారు. ఈ పాజిటివ్ ఎందుకు ఆలోచించలేకపోతున్నాం మనం, దానికి చాలా భయంకరమైనటువంటి నిర్వచనం ఇవ్వడం ఎందుకు? ఆ మధ్యకాలంలో క్రైస్తవులు బొట్టు కోసం చాలా భయంకరమైన నిర్వచనం ఇచ్చారు. ఈ బొట్టు అనేసరికి ఒక దేవతకు సంబంధించినటువంటి బొట్టని, ఆ దేవత బహిష్టమైనప్పుడు ఆ వచ్చేటువంటి ఆ రక్తము బొట్టని ఎందుకండి అన్ని జనుల విషయానికి వచ్చి ఇలాంటి భయంకరమైనటువంటి పచ్చి భయంకరమైనటువంటి దుర్భాషలాడతాం చెప్పండి. ఎందుకు అనవసరమైనటువంటి ఇలాంటివన్నీ కూడా వివాదాలు తీసుకురావడం, తీసుకొచ్చిన తర్వాత సంఘాన్ని అవమానపరచడం, దేవుణ్ణి అవమానపరచడం, ఇది నాకు చాలా బాధ అనిపించింది నాకు నిజంగానే. ఇప్పుడు భారతదేశంలో మంగళసూత్ర ఆచారం కట్టినప్పుడు ఈ మంగళసూత్ర ఆచారములో నిజంగా ఏకపత్ని పురుషుడుగా ఉండాలి అనేసి ధర్మం చెబుతున్నప్పుడు ఎవరు చెబితే ఏంటి, వాళ్ళకి తెలియకపోయినా ఏకపత్ని పురుషుడుగా ఉంటున్నారు, వాళ్ళకి తెలియకపోయినా దేవుడు తెలియకపోయినా ఏక పురుషుడే ఉండాలి, ఏక స్త్రీయే ఉండాలని వాళ్ళు పాటిస్తున్నారు. అదే చెప్తున్నాడు రోమిలు రాసిన పత్రికలో చూడండి, చక్కని మాట చెప్తున్నాడు. ఏమని చూడండి, 2వ అధ్యాయము రోమిలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, ధర్మశాస్త్రము లేని అన్యజనులు, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా, స్వాభావికముగా అంటే స్వాభావికంగా అంటే ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఈ విధంగా మనం ఇంత ముందు ప్రవర్తించాం, కానీ ప్రతి స్త్రీకి ఒక భర్త ఉండాలి, ప్రతి పురుషుడికి ఒక భార్య ఉండాలి, వీళ్ళిద్దరూ జీవితాంతం వీళ్ళు చనిపోయేంత వరకు వీళ్ళు భార్య భర్తలుగా ఉండాలి అని ఒక ధర్మాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు దాని తప్పు పట్టడానికి మనం ఎవరండి, మనం ఎవరు? అసలు ఆ ధర్మాన్ని పాటించమని మనం బోధించవలసిన వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు ఇది తప్పనడానికి మనం ఎవరని చెప్పండి? మీకు మీకు అదిరిపోయే ఒక కౌంటర్ ఇస్తాను, నిజంగా అద్భుతమైనటువంటి కౌంటర్ ఇస్తాను. ఏంటో తెలుసా, ఒక్కసారి మీరు ఈ మాట ఎప్పుడైనా చూసుంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, చిన్న మాట జీవిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక తీయండి ఒకసారి, కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక పౌలు గారు కొలసీ సంఘానికి రాసినటువంటి పత్రికలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది, జాగ్రత్తగా వినండి. అది 20వ వచనంలో చెప్తున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయంలో మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్లు, బాగా వినాలి, లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడన ఎలా. చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడటం ఎలా, అవన్నీ వాడుకున్నట చేత నశించిపోవును. బాగా వినాలి, అవన్నీ వాడుకున్నట చేత నశించి పోవును. వస్తువు అనేది ఎప్పటికైనా నశించిపోతుంది, మీరు బాగా వింటారా? రైట్. ఇప్పుడు మంగళసూత్రాలు అదొక వస్తువు, అదొక వస్తువు. ఈ వస్తువు వాడుకుంటూ వాడుకోవడం వాడుకోవడం వలన అవి అరిగిపోతాయి, నశించిపోతాయి ఖచ్చితంగాని. ఇప్పుడు మంగళసూత్రాలు వేసుకున్నంత మాత్రాన, మంగళసూత్రాలు వేసుకున్నంత మాత్రాన అవి పాపం చేయకుండా మంగళసూత్రాలు ఆపలేవు. ఇది పాయింట్ అవుట్ చేసుకోండి, మంగళసూత్రాలు అవి పాపం చేయకుండా మంగళసూత్రాలు ఆపు చేయలేవు, పాపం చెయ్యమని అవి ప్రోత్సహించలేవు కదా, పాపం చెయ్యమని ప్రోత్సహించలేవు, పాపం చేయకుండా అది ఆపు చేయలేవు, కానీ అవి వాడుకునుట చేత నశించిపోతాయి అన్నాడు. అది ఎందుకు వేసుకున్నారు, దాన్ని వేసుకోవడం వలన ప్రయోజనం ఏంటి అంటే, ఇదిగో నీకు వివాహం అయ్యింది, వివాహమైన తర్వాత నీకు భర్త ఉన్నాడు, నీకు భర్త ఉన్నటువంటి నీకు కొన్ని నియమాలు ఉన్నాయి, పరాయి పురుషుణ్ణి కావచ్చు, పరాయి స్త్రీని కావచ్చు, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో చూడకూడదు, నీకంటూ ఒక ధర్మం ఉంది, నీకంటూ పిల్లలున్నారని ఒక భారతీయ సాంప్రదాయబద్ధముగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ సూత్రాలను
వాడుకొనుడి చేత నశించిపోతాయి. కానీ హృదయములో వ్రాయబడినట్లయితే ఖచ్చితంగా ఆమె పాపం చేయదు. అర్థమవుతుందా? హృదయములో ప్రింట్ అయిపోయింది. దేని వలన? వస్తువు వల్ల కాదు, వస్తువుల వల్ల కాదు. ఆ వస్తువులు ఉండడం వలన పాపం చెయ్యొద్దు అనేటువంటి గ్యారంటీ లేదు. అలా చేస్తుందని మనం చెప్పలేదు. వస్తువులు మనిషిని ఆపుచేయలేదు. కాకపోతే ఏంటంటే, ఒక సింబాలిక్, ఇప్పుడు చూడండి, ఒక విషయంలోని ధర్మశాస్త్ర సంబంధమైన వాటి విషయంలో వాటిని బాసికంగా కట్టుకోమన్నాడు. బాసికం ఎక్కడ కడతారు? వివాహాల్లో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చేసినప్పుడు ఖచ్చితంగా బాసికలు కడతారు, అవునా? ఈ బాసికంగా కట్టినప్పుడు దాన్ని బాసికంగా కట్టుకోవాలి అంటే అర్థమేంటి? ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ వాక్యాన్ని బాసికంగా కట్టుకుంటే అప్పుడు ఎదుటివాడు చదువుకుంటాడో నువ్వు చదువుకుంటావు. కనుక ఇది సింబాలిక్. ఇది వివాహమైంది సింబాలిక్. వివాహ ధర్మాన్ని నిర్వర్తించాలని సింబాలిక్. ఇది మనకు అంత అభ్యంతరం ఏంటి అసలు నాకు అర్థమవుతుంది. కానీ పెళ్ళి ఇలాగే చేసుకోండి, ఈ విధంగానే చేసుకోండి, దేవుడు ఎక్కడైనా చెప్పాడా? లేదు. ఏంటి, బైబుల్లో మంగళసూత్రాలు కట్టమని రాశాడా? కట్టొద్దని రాశాడా అన్న మనం కౌంటర్ వేసుకున్నా ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి? పొని ఉంగరాలు పెట్టుకోమని చెప్పాడా? పెట్టుకోవద్దని చెప్పాడా? ఎందుకు అనవసరమైనటువంటి అన్ని జనుల యొక్క దారిలోకి వెళ్ళి వాళ్ళ ద్వారా మనం అవమానపరచకూడకూడడం, తర్వాత దేవుణ్ణి అవమానపరచడం, ఇవన్నీ వ్యర్థమైనవండి అసలు నిజంగానే. చూడండి ఏమంటున్నాడు అక్కడ, ఏమంటున్నాడు చూడండి అక్కడ, ఇవన్నీ వాడుకునోడి చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞానరూపకమైనవని అంచబడినవే గాని. చూసారా? అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను అన్నాడు. మీరు బాగా వినండి. ఇప్పుడు మంగళసూత్రాలు కావచ్చు, లేకపోతే నల్లపూసల తాళం కావచ్చు, లేకపోతే కొన్ని అలంకారప్రాయమైనటువంటి కొన్ని వాటిని ప్రత్యేకించి వివాహమయ్యింది అనడానికి సూచనగా కొన్ని ధర్మాలు నిర్వర్తించాలని వీళ్ళు ఎలాగైతే అన్నారో, ఇవి దీనికోసం మాట్లాడే అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞానరూపకమైనవని అంచబడినవే గాని శరీరేచ్ఛా నిగ్రహము విషయంలో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు అన్నాడు. ఇక బాగా పాయింట్అవుట్ చేసుకోండి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లుగా మళ్ళీ మాట్లాడుతున్నాం. మరి సంఘానికి కొత్తగా వస్తుంది, సంఘానికి కొత్తగా వస్తున్నటువంటి ఒక స్త్రీ ఆ బొట్టు తీసేసి లోపలికి రావాలని సేవకుడు నిర్బంధిస్తే ఆ అమ్మాయి ఏం చేస్తుంది? బొట్టు తీసుకొస్తుంది, చర్చి గోడకంటి ఇస్తుంది, ఆ శుభ్రంగా చర్చి గోడ లోపలికి వెళ్తుంది, బొట్టు లేకుండా ఉంటుంది. చర్చి గోడ బయట దాటిన తర్వాత మళ్ళీ బొట్టు పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. ఏమండే బొట్టు పెట్టుకుంటే పాస్టర్ గారు ఒప్పుకోరు, బొట్టు పెట్టుకోకపోతే భర్త ఒప్పుకోవడం అవసరమా? ఇప్పుడు ఏమైనా మాట్లాడమనుకో, బొట్టు పెట్టుకోవద్దని ఉందా? బొట్టు పెట్టుకోమని ఉందా? ఆ బొట్టు కోసం ఎందుకండి అంత రాద్ధాంతం చెప్పండి? అన్నిజనులోనికి సంఘంలోనికి ఆహ్వానింపబడుతున్న వాళ్ళు, అన్నిజనుల నుంచి సంఘంలోకి వస్తున్నటువంటి వ్యక్తులు, ఇంకను కొన్ని అలవాట్లు ఉండిపోయినాయి వాళ్ళకి. దాన్ని పదే 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 నువ్వు ఇలా చేసావు, నువ్వు అన్ని రాలు, నువ్వు ఇలా చేసావు, నువ్వు అన్ని రాలు అన్నట్లుగా మనం బోధించామనుకో, సపోజ్ మొత్తానికి సంఘానికి రాకుండా అన్ని జనులు కలిసిపోతున్నారు. క్రీస్తుని గురించినటువంటి జ్ఞానం లేకుండా ఆచారాలే ముఖ్యము, లేదా అలంకార లేదా పైరూపాన్ని దేవుడు చూస్తాడు అన్నట్లుగా మనం బోధించడం కరెక్ట్ అంటారు చెప్పండి? చూడండి ఏం మాట్లాడుతున్నాడో అక్కడ, ఏం మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి. అట్టి స్వేచ్ఛారాధన విషయములోను, స్వేచ్ఛారాధన, స్వేచ్ఛ ఆరాధించుకోవడానికి వాళ్ళకు స్వేచ్ఛ కావాలి, ఆరాధించుకోవడానికి స్వేచ్ఛ కావాలి. ఇప్పుడు బొట్టు పెట్టుకోవద్దు, బొట్టు పెట్టి తీసే తీసే తీసేనే ఒక విధంగా బాధ చేసావు. అవి నిజంగా అన్నీ సమర్పించుకుంది, తెల్ల చీర కట్టుకుంది, ఇంకా అన్నీ సమర్పించేసుకుంది, మెల్లయిని తీసేసింది. భర్తకి ఇష్టం లేదు, అది భర్తకు ఆ విషయంలో ఇష్టం లేదు.
భర్త నిర్బంధిస్తాడామండి. నువ్వు చర్చికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ముండ్రాలుగా ఉన్నావు, నువ్వు అలాగ వెళ్ళడానికి వీల్లేదు, నేను చనిపోయిన అనుకుంటున్నావు అని రోజు గొడవ అవుతూనే ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఆమె స్వేచ్ఛను భర్త దగ్గర కోల్పోయింది. ఎందుకంటే ఒకప్పుడు సంఘానికి వెళ్ళు పర్వాలేదన్న భర్తే ఇప్పుడు సంఘానికి వెళ్ళొద్దని నిర్బంధిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఇప్పుడు ఆమెను వెళ్ళొద్దని నిర్బంధిస్తున్నాడు, ఏం చేద్దాం? అంటే మనం చేసేటువంటి కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వలన ఏమవుతుంది అక్కడ వాళ్ళకి? ఉరిగా మారిపోతుంది అక్కడ వాళ్ళకి. చూసారా? ఉరిగా మారిపోతుంది. ఇలా మారిపోయి ఏం చేస్తారంటే భర్తకు తెలియకుండా రహస్యముగా దొంగచాటుగా ఆరాధనకు వచ్చి భయం భయంతో భయం భయంతో ఎక్కడైతే భర్త వచ్చేసి ఏమైనా అంటాడేమోనటువంటి భయంతో పాప సంఘంలోకి వచ్చి ఎంత భయం భయంగా ప్రార్థన చేస్తున్నటువంటి చెల్లెలు లేరు. నా పరిచర్యలో నిజంగా అలాంటి చెల్లెలు చాలామందిని చూశాను. ఏ అమ్మ ఏంటి బాధ అంటే, అన్నయ్య నా భర్తకి బొట్టెట్టుకోవాలి, నా భర్తకి కాటుకు పెట్టుకోవాలి, నా భర్తకి మంగళసూత్రాలు మెల్లలు లేకపోతే చాలా బాధపడతాడు అన్నయ్య, నా భర్త ఇదిగో నల్లపూసలు తాడు వేసుకోకపోతే చాలా బాధపడతాడు అన్నయ్య, ఇదిగో అన్నయ్య ఇవన్నీ తీసేయమంటున్నారన్నయ్య, ఇవన్నీ తీసే తెల్లచోరు కట్టుకుని రమ్మంటున్నారన్నయ్య, నేను ఇప్పుడు సంఘానికి వచ్చి ఆరాధించాలనుకుంటున్నానన్నయ్య, మీ వాక్యం వినాలని ఉందన్నయ్య, కానీ నా భర్త ఇవన్నీ తీసేస్తే వెళ్ళొద్దు అంటున్నాడు, ఇవన్నీ ఉన్నా పర్లేదు వెళ్ళమంటున్నాడు అని చెప్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? సంఘాన్ని తెల్లసీర కట్టుకుని రమ్మంటే వస్తేనే నువ్వు విశ్వాసరాలని చెప్దామా? తెల్లసీర కట్టుకుని వస్తేనే నువ్వు విశ్వాసరాలు లేకపోతే మా సంఘంలో రావద్దని చెప్దామా? చెప్పండి. ఇదంతా నిర్బంధించవలసిన అవసరం ఏముంది? చూడండి ఏమంటున్నాడు పౌలు గారు, ఏమంటున్నాడు చూడండి, అట్టి స్వేచ్ఛ ఆరాధన విషయములోను వినయ విషయములోను దేహ శిక్ష విషయములోను జ్ఞానరూపకమైన ఎంచబడినవే కానీ, ఇదిగో ఈ మంగళసూత్రాలు కావచ్చు, నల్లపూసల తాళం కావచ్చు, సుట్లు కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా దేవుడు పెట్టుకోమన్నాడా పెట్టుకోవద్దన్నాడా, పెట్టుకోమని రాశాడా పెట్టుకోవద్దని రాయలేదా, ఇవన్నీ వ్యర్థమండి. ఒక మనిషి ధర్మ ప్రకారంగా వెళ్తున్నప్పుడు, ధర్మానుకూలంగా వెళ్తున్నప్పుడు, అతడు సంఘంలోకి వచ్చి స్వేచ్ఛగా ప్రార్థన చేసుకునేటట్టు మనం అవకాశం కల్పించాలి. అలా అవకాశం కల్పించకుండా భయం భయంతో వచ్చి అతను వెళ్ళిపోతే ఇంట్లో ఏమంటారో, లేకపోతే ఇంట్లో ఏమైనా నన్ను ఇబ్బంది పెడతారో అనేటువంటి ఉద్దేశంతో అతను భయం భయంతో వస్తే ఆ భయాన్ని దేవుడు చూడ్డా? చెప్పండి, ఆ భయాన్ని దేవుడు చూడ్డా? నన్ను అడిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఖచ్చితంగా ఇలాంటి నిర్బంధాలు అని పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు సంఘం క్షేమాభివృద్ధిగా సాగుతుంది. అందుకనే అన్నాడు పౌలు గారు, ఏమని ఏం మాట్లాడాడు, ప్రేమ క్షేమాభివృద్ధిని కలగజేయును అన్నాడు. జ్ఞానమంట ఉప్పొంగింపజేస్తుందట, నా అంత తోడు లేడు, నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను ఏ విషయంలో కూడా నేను ఏ తప్పు చేయలేదు, నేను అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాననేసి చాలా ఉప్పొంగిపోతూ ఉంటాడట, చాలా ఉప్పొంగిపోతూ ఉంటాడంట. కానీ ప్రేమతో ఆలోచించు, ప్రేమతో ఒక్కసారి ఆలోచించు. ఏమండి ఎంత మంచి జ్ఞానాన్ని చెప్తున్నాడు చూడండి అక్కడ పౌలు గారు, అట్టి స్వేచ్ఛారాధన విషయంలోను వినయ విషయంలోను దేహశిక్ష విషయంలోను జ్ఞానరూపకమైనవి ఎంచబడినవే కానీ అన్నాడు. ఇగో ఇందా చెప్పినట్లే ఈ మంగళసూత్రం కావచ్చు, ఈ నల్లపూసల తాడు కావచ్చు, లేకపోతే కొన్ని ధర్మానికి సంబంధించిన కొన్ని వస్తువులను గుర్తు చేస్తూ ఆ వస్తువు వాళ్ళకు గుర్తు చేసేటట్లుగా దీన్ని పాటించమని ఏదైనా చిన్న వస్తువును తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆ వస్తువు అనేవి ఆ మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని ఆపుచేయలేవు. వస్తువు ఆపుచేయలేవు, కానీ ఆ వస్తువు వలన పలానా విషయం గుర్తుకొస్తుంది. అర్థమవుతుందా? పలానా విషయం గుర్తుకొస్తుంది. ఇప్పుడు అరణ్యంలో యూదులందరూ కూడా దేవుని విసిగించినప్పుడు దేవుడు సర్పాన్ని ఎత్తమన్నాడు, సర్పాన్ని తయారు చేసి పెట్టమన్నాడు, తాపకరమైన సర్పాన్ని మోషే తయారు చేసి పెట్టాడు. ఆ యొక్క సర్పాన్ని చూసిన వెంటనే వాళ్ళకి ఏం గుర్తుకొచ్చింది చెప్పండి? అది చూసిన వెంటనే అదిగో
పలానా రోజున ఆ యొక్క యూదులందరూ కూడా దేవుణ్ణి అరణ్యంలో విసికించారు, చాలా శోధించారు. ఇలా శోధించటం వలన తాపకరమైనటువంటి సర్పాలు వచ్చి మా పితరులను ప్రత్యేకించి అవి చంపేశాయని వస్తు జ్ఞాపకం చేసింది. అర్థమైందా? ఆ వస్తువును చూశారు, అది జ్ఞాపకం చేసుకున్నారు. అలాగే మంగళసూత్రం చూసినప్పుడు వాడికి జ్ఞాపకం వస్తుంది, అలాగే పలానా వస్తువు చూసినప్పుడు పలానా జ్ఞాపకం వస్తుంది అని వాళ్ళు పెట్టుకున్నారు. అది వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకున్న ధర్మానుకూలంగా ఉంది. ధర్మానుకూలంగా ఉన్నప్పుడు దాన్ని ఎందుకు మనం పాడు చేయడం చెప్పండి? అది కదా రోమిలకు రాసిన పత్రికలో మాట్లాడాడు. ఏం మాట? రెండవ అధ్యాయం మూడవ వచనం, రెండవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనాన్ని చూద్దాం. ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించే వారు నీతిమంతులుగా ఎంచబడుతురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. ఎలా ఉన్నారట? తమకు తామే ధర్మశాస్త్రము అయినట్టు ఉన్నారు అన్నారు. దేవుడు విశ్వసించకపోయినా, దేవుడు ఎవరో తెలియకపోయినా అనుజనులు కూడా కొన్ని ధర్మాలు పాటిస్తారు. అంతవరకు ఎందుకండి? కొంతమంది డాక్టర్లను చూశానండి నేను, అనుజనులో డాక్టర్లను చూశాను. వాళ్ళు ఇప్పటికీ 2 రూపాయలు ఫీజు తీసుకుని వైద్యం చేస్తున్నారు. మరి ప్రజల పట్ల ఇంత ప్రేమానురాగం కలిగి, దయాదాక్షిణ్యాలు కలిగి, దయతో ఎంతమందికి పరిచర్య చేస్తలేదు చెప్పండి. అట్టి వారిని దేవుడే మెచ్చుకున్నాడు. అట్టి వారిని ఇంకా దేవుడు మెచ్చుకున్నారు. ఇప్పటికీ కావురులు వచ్చినాయండి, ఎల్లెళ్తారు. ఆ ఎల్లెళ్ళినటువంటి వ్యక్తి 10 రూపాయలకే మందు ఇస్తాడు. ఎవరో అమృతా బచ్చన్ సహితం వచ్చాడు. ఆయన ఏదో మొత్తానికి నేను 2 కోట్లు పెట్టేసి మొత్తం ఆ బిల్డింగ్ కట్టించేస్తానంటే వద్దండి, మాకు మందుకయ్యే ఖర్చు ఎంత, మాకెంత లాభం ఉంటుంది చాలు, ప్రజల దృష్టిలో పెట్టుకుని ఇదిగో 10 రూపాయలకే మందు ఇస్తున్నామనేసి వాళ్ళ ప్రజల పట్ల ఎంత న్యాయబద్ధంగా ఉన్నారు చెప్పండి. ఏమండి ప్రజల పట్ల ఎంత న్యాయబద్ధంగా ఉన్నారో? అనిజం లేనంత మాత్రాన వాళ్ళు చాలా దుర్మార్గులని భావించకూడదు. అలాంటి మనస్తత్వం కలిగినటువంటి ఒక కుర్నేలిని దేవుడు ఆహ్వానించలేదా? దేవుడు పేతుర్ని పంపించి వాక్యం చెప్పించలేదా? అలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళకి దైవజన్ను పంపించి వాక్యం చెప్పించారు. అలాంటి వాళ్ళకి వాక్యం చెప్పడానికి మనం ఉన్నాం కదా. ఏమండి ఆ తప్పు ఈ తప్పు అలా తప్పు ఇలా తప్పు అంటే వాళ్ళు కొన్ని ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి కొన్ని ఆచారాలను పాటించారు. అవి విగ్రహ సంబంధమైన ఆచారాలు అయితే తప్పే, కాదని నేను అంటలేదు. కానీ ధర్మం ద్వారా నడిపిస్తున్నటువంటిది అయితే దాన్ని మనం తృణీకరించడానికి వీల్లేదు. దాని మీద పాయింట్ అవుట్ చేసుకుని విధి చేస్తున్నావు నువ్వు, విధి చేస్తున్నావు నువ్వు, విధి చేస్తున్నావు అనేసి వాళ్ళని వేలెత్తి జీవించి వాళ్ళని రెచ్చగొట్టి క్రైస్తవ్యానికి దూరం చేయడం మంచి పద్ధతి కాదు. అని చెప్తున్నాడు. అక్కడ చెప్తున్నాడు చూడండి 14 వచనం, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారిని తనకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారముగా తమ హృదయములు యందు వ్రాయబడినట్లు. మరలా చెప్తున్న జాగ్రత్తనండి, ధర్మశాస్త్రం అనేది హృదయముల మీద వ్రాయబడినట్లు అంటే దేంతో రాయాలది? హృదయం చాలా ప్రాముఖ్యమైనది. హృదయం చాలా అద్భుతమైన, అన్నిటికి మూల హృదయమే. ఈ హృదయములో నేను తప్పు చేయకూడదు, నాతో పాటు ఉన్న వాళ్ళు తప్పు చేయకూడదు, నాతో పాటు ఒక ధర్మంలో నడవాలి, నాతో పాటు ఒక ధర్మానుకూలమైన జీవితాన్ని జీవించాలని సొసైటీ మీద మంచి అవగాహన కలిగి వాళ్ళు ధర్మానుసారంగా నడిపిస్తూ వాళ్ళని మంచి మార్గాన నడిపిస్తున్నటువంటి వ్యక్తులు ఒకవేళ క్రైస్తవ్యంలో లేకపోయినా వాళ్ళు కూడా ధర్మ ప్రకారంగా నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వారు విశ్వాసంలో మరింత అభివృద్ధి పొందడానికి క్రీస్తుని హృదయపూర్వకంగా అంగీకరిస్తారు. ప్రియమైన వాళ్ళ ఆలోచించండి,
ఏదైనా సమస్య వచ్చినా ఏదైనా అన్యజనులకు సంబంధించింది ఏదొచ్చినా ఎందుకంటే మనం భారతదేశంలో ఉన్నాం మనము అన్యజనులమే మనం పుట్టుకతో యూదులమేం కాదు మనం పుట్టుకతో యూదులు అనుకుంటున్నారా మనం ఏ గోత్రానికి చెందిన వాళ్ళం మనం చెప్పండి ఏ గోత్రానికి చెందిన వాళ్ళం మనం పుట్టుకతో ఎవరం కూడా యూదులం కాదు అన్యజనుల్లో నుంచి వచ్చిన వారమే అన్యజనుల్లో నుంచి వచ్చిన వారమే అన్యజనుల్లో నుంచి ఇంకా సంఘంలోనికి కొత్తగా వస్తున్న వారు అనేక మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇలాంటి ప్రసంగాలు ఈ శతమానం కోసం ఈ శతమానంలో ఒక శతమానం ఇలా ఉంటది ఒక శతమానం ఈ విధంగా ఉంటదని అసభ్యంగా మాట్లాడతా వాళ్ళు ఎంత సహించుకుంటారండి చెప్పండి వాళ్ళు ఎంత సహించుకుంటారు ఒకసారి ఆలోచించండి సంఘం క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా ఏ స్టెప్ తీసుకున్నా ఏ ఏ మాట మాట్లాడాలన్నా సరే సంఘానికి ప్రాముఖ్యంగా మనకంటే గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారు మనమే గొప్పవాళ్ళం కాదు అదొకటి గమనించండి నాకు ఇక్కడ దోచింది నేను ఏది పడతా చెప్పేస్తాను నాకు ఇక్కడ అనుకున్నా నేను ఏది పడతా చెప్పేస్తాను నా ఇష్టం అనుకుంటున్నారా ఈరోజు ఒక విషయాన్ని నేను క్లారిటీ ఇవ్వాలని ఖచ్చితంగా ఏంటో తెలుసా ఈరోజు ఎవరికైతే యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళ పెద్ద సేవకులుగా ఫీల్ అయిపోతున్నారు మీకు విషయం తెలుసా కామెడీ చేయడానికి చిన్న చిన్న కుర్రలు పెడుతున్నారు కామెడీ చేయడానికి ఎవరు ఎర్రోడు తీసుకొచ్చి పెడుతున్నారు ఎర్రోడు కూడా ఇంకా వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అలానే పెద్దోడు అది గొప్పోడా ఏమండి మీకు విషయం చెప్పమంటారా వ్యూస్ ఎక్కువ ఎవరుకుంటా తెలుసా ఈ జనులు దురద చెవులు కలవారు అన్నాడు బైబుల్లో అంటే ఆడి మీద ఈడు ఈడి మీద ఆడు కౌంటర్లు పెడతన్నారు అనుకోండి వ్యూస్ పెరిగిపోతే తెలుసలేదు మీకు చక్కగా వాక్యాన్ని వివరించి అంత వివరణగా చెప్తున్నామనుకోండి ఒకడు చూడడం ఆధ్యాత్మిక బలపరిచేవాన్ని వ్యూస్ తక్కువగా ఉంటాయి కౌంటర్ల మీద కౌంటర్లు ఏంటి ఆడిని ఈడు తిట్టడం ఈడు ఆడిని తిట్టడం ఇవ్వండి వ్యూస్ ఏముందండి ఈజీగా పెరిగిపోతాయి అజ్జు చూసుకుని బాడ అజ్జు చూసుకుని అంతటోళ్ళు లేరు అనుకుంటున్నారేమో తప్పు తప్పు సంఘానికి నాకు ఎంతమంది వస్తున్నారో నాకు ఇంతమంది వ్యూస్ ఉన్నారో ఈ వ్యూస్ వలన నాకు చాలామంది చాలా పాపులారిటీ ఉంది నేను ఏది పడితే చెప్తే ఏది చెప్తే అదే ధర్మం ఏది చెప్పినా పర్వాలేదు అనుకున్నారనుకో వాక్యం తెలిసిన వాడు ఒకడుంటాడో వాక్యం తెలిసిన వాడు ఖచ్చితంగా ఒకడుంటాడో కాబట్టి వాక్యం తెలిసిన వాడు ఖచ్చితంగా గద్దిస్తాడు ఆలోచించండి దేవుని నామాన్ని అవమానపరిచేటట్లుగా మన యొక్క బోధ ఉండకూడదు మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఏ సబ్జెక్ట్ చెప్తున్నావు ఆ సబ్జెక్ట్ చెప్పాలి అంతేనా ఆడవాళ్ళ కోసం మనకెందుకు ఆ మంచు లక్ష్మి కోసం లేకపోతే ఆ హీరోయిన్ల కోసం అన్నీ ఎందుకు మనకు చెప్పండి అలా వివాదాలు తెచ్చుకోవడం వివాదాలు తెచ్చుకున్న తర్వాత చాలా ఇబ్బంది పడ్డం తర్వాత మళ్ళీ మనం చాలా మనం అవమానపడ్డం అలాగే దేవుని కూడా అవమానపరచడం అది కరెక్ట్ కాదు సంఘం క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా ఏది చేయాలో ఏది చేయకూడదో ఏది చేస్తే సంఘం క్షేమాభివృద్ధిగా ఉంటుందో ఏది చేస్తే ఆధ్యాత్మికంగా బలపడతారో దాన్ని ఆలోచించండి ఒక పెద్దవాడిగా చిన్న సలహా ఇచ్చాను దయచేసి ఒకవేళ తప్పులుంటే మన్నించండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాను మహోన్నతుడా సర్వశక్తిమంతుడా పరలోకపు తండ్రి నీ వాక్యానికి విలువనిచ్చి వాక్య సంబంధమైనటువంటి క్రియలలో ఏ ధర్మమైతే నువ్వు ఆచరించమన్నావో ఆ ధర్మాన్ని ఒకవేళ నిన్ను ఎరగనివాడు కూడా అనుసరిస్తే అది నీ కృపేనైనా అది నీదేనైనా తండ్రి ఇదిగో ఒక పౌలు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుతలేదని ఒకనొక రోజు కోపంతో అత్యాచారాన్ని చేశాడు అతడు ఆ యొక్క సంఘం వాళ్ళకి తెలియపరచలేదు కానీ నువ్వు ప్రేమతో ఆదరించి కనికరించి నీ కుమారుడు ప్రభువు అతనికి బయలుపరిచిన ప్రతి విషయములో అనేక సువార్తను ప్రకటించాడు పొరపాట్లు అనేవి కామన్ కానీ వారిని సరిదిద్దుకుని వాక్యానుకూలంగా ప్రవర్తించే చక్కని అవకాశాన్ని అనుగ్రహిస్తారని ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాస్టర్ నిధి చేర్చుకుంటా త్వరలో రాని యేసుక్రీస్తు వరకు ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమేన్.